ఇంకేమంటాను, జ్ఞానవాపి కింద హిందూ ఆలయం. మనం మొన్న చెప్పినాం, ఇవాళ చెప్తున్నాం, మొన్న చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. హిందూ ధర్మం అనేది వేల సంవత్సరాల నుంచి ఈ జాతి ఈ వేద భూమిలో ఉంది. కొంతమంది దురాక్రమదారులు వచ్చి వాటిని పడగొట్టి వాటిని కూల్చితే మన హిందుత్వంలో, ముఖ్యంగా హిందుత్వంలో బానిసత్వపు భావజాలం వచ్చినాక దేవాలయాలు దాదాపు 1000 ఏళ్లలో 36,000 గుళ్ళు కూలిపోయినాయి. దాని గురించి మనం మాట్లాడలేకపోయినాం, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు, పరిస్థితి ఏం లేదు. మసీది కింద దేవాలయ మానవాళ్ళు, స్తంభాలు, బండరాలు, ఆలయానివే ఇప్పటికీ కనిపిస్తున్న కళాకృతులు, శాసనాలు, తెలుగు, కన్నడ తదితర భాషలలో శాసనాలు. వీటిని మార్చే శక్తి ఎవరికి లేదు. ఖచ్చితంగా ఖచ్చితంగా నా రామునికి గుడి కావాలి, నా కృష్ణునికి గుడి కావాలి, నా సోమనాథ్ నుంచి నా జ్ఞానవాపి దాకా న్యాయం ధర్మం మళ్ళీ నిలబడాలి, నిలబడాలనే బిడ్డను మళ్ళొకసారి చెప్తున్నా, మళ్ళొకసారి చెప్తున్నా, మళ్ళీ బీజేపీ వైపే నితీష్ చూపు. ఎందుకంటే బీజేపీ చాలా కాంగ్రెస్ పార్టీనే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసారు. ఈ నితీష్ లాంటి వాళ్ళు ఎంత, ఈడీ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎంతో హంగామ చేసే ప్రయత్నం చేస్తారు. చెయ్యని నో ప్రాబ్లం. కోదండరామ్ మొత్తం మీద ఓ ఇంటోడు అయినట్టుగా ఓ ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. అవును, నేను మేస్త్రినే గోరు మేస్త్రి అని మళ్ళీ అనకూరు. ఎవ్వరు కూడా అనకండి. ఏమంటుండు, చేతులు ముడుచుకొని కూర్చోలే. చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చుంటావు, అబద్ధాలు చెప్పి గద్దెరెక్కినావు. నిరుద్యోగ బ్రతికమంటే నేను అన్నయ్య అని నీళ్ళు మిగులుతున్నావు, నేను అని నీళ్ళు మిగులుతున్నావు. నీకు తెలివి ఉంటే, నీకు చేతులు ముడుచుకునే అదే అదని ఉంటే ముందు నిరుద్యోగ భృతి రైతు బంధు ఏపీ. ఇంకా నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, 63 లక్షల రైతులకి. అసలు 70 లక్షల పైగా కదా రైతులు. తెలంగాణలో రైతు బంధు తీసుకునే రైతులు ఎంతమంది కూడా నీకు తెలియదు. నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి, ఎట్లనయ్యా మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళంతా అసెంబ్లీ సమావేశాల నాటికి మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ కోదండరామ్ ఎన్నడో ఇచ్చా కదా. అవి మనకు కనిపించాయి. మేడిగడ్డ పనుల్లో కానరాని పురోగతి. పురోగతి ఎందుకు, ఒక పిల్లలకి 36 కోట్లు కావాలి, కట్టి తెలివి ఉన్నది అవీలకి. ఎప్పుడో 30 ఏళ్ళ కింద కట్టి ఉంటే కాంగ్రెస్ కాయంలా జరగచ్చు, కానీ 30 ఏళ్ళ తర్వాత ఎక్కడ కట్టలే. కుట్రలు చేసిన తప్ప కట్టులు బంద్ చేసిన వారు. ఇక వాళ్ళ గురించి కథ. ఏం జరుగుతుందో ఏం కథకో తెలియదు. తెలంగాణలో మొత్తం మీద అబద్ధాలతో అందరం ఎక్కి ఇలా తెలంగాణ నాగం చేస్తా అంటే ప్రతి వ్యక్తి సైనికుడై నిలబడాలి. నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కొట్లాడినామో, ఏ విధంగా అయితే యుద్ధం చేసినామో, ఈ దొంగల మీద, ఈ ప్రభుత్వం మీద మనం యుద్ధం చేయాల్సిందే. లేదంటే ఇబ్బంది అవుతుంది. ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక యుద్ధ సైనికుల లెక్క, మీరు మీ వాయిస్ వినిపించండి. మీ దగ్గర దరిదాపులో ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ఇబ్బంది అనిపించినా కింద నెంబర్ కనిపిస్తుంటుంది, వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి. మా టీం నుంచి ఎవరైనా రియాక్ట్ అవుతారు, అది అవసరం ఉంది, ఆ తీవ్రత ఉంది అంటే నేనే వస్తా. దయించి TS24 News ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ, TS24 News ఛానల్ని చూస్తూ, కామెంట్లు పెడుతూ, 10 మందికి షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. నేను మీ అకృష్ణ రెడ్డి, మీరు చూస్తుంది TS24 News ఛానల్.